నన్ను చూశారా ఎలా ఉన్నాను? నుదుట కుంకుమతో పెద్ద నామం, మెడలో దండ, మహారాజులా ఉన్నాను కదూ. ఇన్నాళ్ళు నేను అలానే అనుకున్నాను, అలానే మహారాజులా పెరిగాను. నేను పుట్టగానే మా యజమాని, ఆయన భార్యాపిల్లలు నన్ను చూసి ఎంతో మురిసిపోయారు. నా చిన్నప్పుడు ఇంట్లోని అందరూ ఎంతో ముద్దు చేసేవారు. నేను అంత అందంగా ఉండేవాడిని. చుట్టుపక్కల అందరికీ నన్ను చూపించి, చూడండి మా రాము ఎంత అందంగా ఉన్నాడో అని గర్వంగా నన్ను చూపించేవారు. అంతేకాదు, నా యజమాని వాళ్ళ పిల్లలతో పాటు నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు. నాకు లేలేత పచ్చిక చిగుళ్ళు పెట్టేవాడు, లేలేత మొక్కజొన్నలు ధాన్యాలు అన్నీ తినిపించేవాడు. నేను కడుపు నిండా తింటేనే ఆయనకి తృప్తి. ఆయన పెట్టిన తిండితో నేను చాలా ఏపుగా పెరిగాను. ఏపుగా పెరిగిన నా శరీరాన్ని నిమిరే నా యజమాని కళ్ళల్లో ఎంతో ఆనందం. కానీ ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి నుండే ఇంట్లో ఏదో హడావిడి, నాకు ఏమీ అర్థం కాలేదు. ఎంతకాలంగానో తీరని వాళ్ళ కోరికలు ఏవో తీరాయని మాత్రం నాకు అర్థం అయ్యింది. అందుకని వాళ్ళ ఆనందంలో నేను పాలు పంచుకుని సంతోషంతో ఎగిరి ఎగిరి గంతులు వేశాను. ఈవేళ ఉదయం 5 గంటలకే నాకు స్నానం చేయించారు. ఒళ్ళంతా పసుపు పూశారు, నుదుట పెద్ద నామం పెట్టారు, మెడలో పూలదండ వేశారు, డప్పులు వాయించేవాళ్ళని పిలిపించారు. నేను పుట్టిన తర్వాత వాళ్ళకి బాగా కలిసి వచ్చి ఉంటుంది, అందుకనే నన్ను ఇలా అలంకరించి డప్పులు వాయిస్తూ నన్ను ఊరేగించి సన్మానం చేస్తున్నారేమోనని అనుకుని ఉప్పొంగిపోయాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, నా యజమానికి మొక్కు ఉందట, అందుకనే నన్ను కాళికాదేవికి బలి ఇస్తున్నారట. అలా బలి ఇవ్వడానికే నన్ను ఇంత ఇదిగా మేపారట. ఇంట్లోని వారంతా నా ఎదురుగుండా నిలబడి నన్ను బలి ఇచ్చాక మటన్ బిర్యానీ చేసుకుందామని, మటన్ ఫ్రై చేసుకుందామని, నా ఎముకలతో సూప్ చేసుకుని తాగుదామని అనుకుంటున్నారు. మిగతా మాంసాన్ని ఫ్రెండ్స్కి పంచిపెట్టాలని అనుకుంటున్నారు. అసలు నన్ను చిన్నప్పటి నుండి ఇంత ప్రేమగా పెంచి ఇలా ఎలా చేయగలుగుతున్నారు? ఇంత కఠినమైన మనసు మనుషులకి తప్ప జంతువులకి ఉండదేమో అనిపిస్తుంది. వారి ప్రేమంతా నటనేనా? అదే వారి పిల్లల్ని కూడా ఎవరైనా ఇలా కాళికాదేవికి బలి ఇస్తే? వద్దులే, ఇన్నాళ్ళు నాకు రాజభోగాలు ప్రసాదించిన వారిని నేను ఏమీ అనలేను. ఇది దేవుడు నాకు నొసట రాసిన రక్తాక్షరాలు అనుకుంటాను. అదిగో డప్పులు మోగించడం మొదలుపెట్టారు. ఇంక నన్ను కాళికాదేవి గుడికి ఊరేగింపుగా తీసుకెళ్తారు, అక్కడ నన్ను బలి ఇస్తారు. నేను ఇక ఉంటాను, వీలైతే నా కోసం ఓ కన్నీటి పొట్టు రాల్చండి. ఉంటాను.